ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయ మార్గంగా తెర మీదకు వచ్చామని చెప్పుకుంటున్న జనసేన పార్టీకి ఈ నెలలో అంటే మార్చి నెలలో ఒక రెండు రోజులు ఎలా గడవబోతున్నాయి అనేది చాలా ఆసక్తికరంగా ఉన్న అంశం. ఆ రెండు రోజులు ఏంటి అంటే మార్చి 13 అలాగే 14. 13 ఏంటి 14 ఏంటి అంటే కనుక ముందు చూసుకుంటే 14వ తేదీ జనసేన ఆవిర్భావ దినోత్సవం, అంటే ఒక రకంగా జన సైనికులకి చాలా పండగ రోజు అన్నమాట. సినిమాల నుంచి ప్రజల కోసం బయటకు వచ్చి రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయం అప్పట్లో చాలా సెన్సేషనల్ అయింది. ప్రజలందరూ కూడా స్వాగతించారు, ఆయన అభిమానులు కానివ్వండి అదంతా. అయితే పార్టీ పెట్టి 7 ఏళ్ళు అయిపోతున్నా ఇంకా దానికి సంబంధించి ఇంకా పార్టీ అధికారంలోకి రాకపోవడం, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన రాజకీయంగా ప్రత్యక్ష ఎన్నికల్లో నిలదొక్కుకోలేకపోవడం, ఘోర ఓటమిని చవిచూడడం, ఇవన్నీ కొన్ని మైనస్ పాయింట్లుగానే మిగిలిపోయినాయి. ఓకే, అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంటే మళ్ళీ ఎన్నికలు రావాలి, ఎన్నికల్లో మళ్ళీ సత్తా చాటుకోవాలి. ఈసారైనా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచి తీరాలి. గతంతో పోల్చుకుంటే ఎక్కువ స్థానాల్లో వాళ్ళు ఒకవేళ ఎవరితో కూడా పొత్తు పెట్టుకున్నా ఏం చేసినా లీడ్ రోల్ అయితే పోషించగలగాలి. కనీసం మొదటి స్థానంలో ఉంటారా రెండో స్థానంలో ఉంటారా ఏంటనే చూడాలి. అయితే ఇక్కడ ఇప్పుడు ఇలాంటి టైంలో అసలు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 14వ తేదీన నిర్వహిస్తారా లేదా అనేది ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు జన సైనికులకి. ఒక పక్క సినిమాల్లో బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ గారు 14వ తారీఖున బయటకు వచ్చి అంటే ఎక్కడ మామూలుగా అయితే జెండాలు ఎగరవేయడం హడావుడి చేయడం చిన్న చిన్నగా ఉంటుంది, కాకపోతే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి అంత భారీ స్థాయిలో చేస్తారా సహకరిస్తారా లేదా అనేది ఒక ఆందోళనగా ఉంది ఇంకా జన సైనికులు. అయితే ఇదే టైంలో మార్చి 13, ఎందుకంటే 14 కంటే ముందు 13 వస్తుంది కాబట్టి రాజ్యసభ స్థానాలకు సంబంధించి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఏం జరగబోతుంది అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే రోజు మార్చి 13, అంటే నామినేషన్స్ ఆఖరి రోజు కాబట్టి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి. అప్పుడు ఎవరు తరపున పోటీ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీకి ఉన్న 4 స్థానాల్లో ఒక స్థానం భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయిస్తారా లేదా, ఒకవేళ అదే కనుక జరిగితే వెంటనే ఆ కూటమితో ఆ పొత్తుతో తెగదింపులు చేసుకుని బయటకు వచ్చే రోజు కూడా అదే అవుతుంది కాబట్టి అసలు రెండు కూడా ఒక టెన్షన్, అంటే చాలామందికి బీజేపీతో కలిసి ముందుకు వెళ్ళాలి అనే జన సైనికుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఒకవేళ వైసీపీకి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుంది అని తెలిస్తే ఆ పార్టీతో కలిసి నడవాల్సిన అవసరం లేదు, ఇమీడియట్గా బయటకు వచ్చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఆలోచనలో ఉన్నారు, అది ఆయనే చెప్పడం జరిగింది. ఒకవేళ అదే కనుక జరిగితే ఇమీడియట్గా తెగదింపులు చేసుకుని బయటకు వచ్చేస్తామని. సో ఇలాంటి నేపథ్యంలో 13వ తారీఖున ఏం జరగబోతోంది, 14వ తారీఖున జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు పవన్ కళ్యాణ్ గారు మొగ్గు చూపుతారా లేదా, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎంతవరకు జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని ఏకీభవిస్తారు, ఆయన కలిసి వస్తారా లేదా, ఇవన్నీ కూడా ఈ రెండు రోజులు ఎలా గడుస్తాయా జనసేనకి ఏంటి అనేది ఒక ఆసక్తికర అంశంగానే మారింది. చూద్దాం ఏం జరుగుతుందో ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.